సాష్టాంగ పడింది. వచ్చిన నెంబర్ 64 యమును రాగానే దానియేలు భయమొంది సాష్టాంగ పడింది. సాష్టాంగ నమస్కారం చేసే దానియేలు గారు 8వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. 62 ఇప్పుడు ముందు లేత లేదు అక్కడ దానికి ఈ దానికి అది అడిగింది పెద్దగా ఉన్నా కానీ ఒక రెండు ఆన్సర్ అవుతుంది. మరియు మూడు జంతువుల్లో ఏ జంతువుల్లో పోయింది చాలా సింపుల్ ఆన్సర్ కూడా దాంట్లో వచ్చింది తెలుసుకోరు. యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలునకు కలిగిన దర్శనములలో మొదటిది మరియు మూడవ జంతువులు ఏ జంతువులు పోయి చెప్పండి సార్. దానియేలునకు 7వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం వరకు చూసినట్లయితే మొదటిది అంటే సింహం పోలినది, మూడవది చిరుతపురుడి పోలి. సింహం ఉందండి ఐడియా ఏంటండి దానియేలు గ్రంథంలో అతి చిన్న అధ్యాయం ఏది ఎన్ని వచనములు కలవు? ఇందాక పెద్దదాన్ని పెద్ద అడిగాము ఇప్పుడు చిన్న దానియేలు గ్రంథంలో సింపులే చెప్పన్నారట. మీరు ఆన్సర్ చెప్పండి, మీ దాంట్లో మార్క్స్ తగ్గించుకుంటుంది. మీకు ఆల్రెడీ మార్క్ వచ్చింది కాబట్టి మార్క్ ఇవ్వండి. ఫోర్త్ రౌండ్ లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 53. ఎవరిని తమ యుద్ధం ఉండకుండా ఎవరు తరుముదురు? ఎవరిని తమ యుద్ధం ఉండకుండా ఎవరు రాజును తమ యుద్ధం ఉండకుండా మనుషులు తరుము పొడబాటి ఎవరు దానియేలును పట్టుకుని సింహగర్భంలో వేసింది? ఎవరు దానియేలును పట్టుకుని కర్మముతో నడుచు వారిని దేవుడు ఏమి చేయదు? గర్వంతో నడుచు వారిని దేవుడు ఏమి చేయదు? గర్వంతో నడుచు వారిని దేవుడు ఏం చేయగలరు? గర్వంగా నడిచే వారిని ఆయన నిర్మించమన్నా కదా. దానియేలుపై కృపా కటాక్షములు పంపించుకున్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వారు బాగుంది. మీరు ఎన్నారు గుర్తుకుండా చెప్పేసారు. రాగారు సార్ అగ్నిగుండంలో పడవేయబడుదని నెబుకద్నెజరు చాటింపు వేయించిరి. ఎవరు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడుదని నెబుకద్నెజరు చాటింపు వేయించిరి? చెప్పండి. అంటే సరిపోదు. 45 నరవరుడు గారు దేవుడు ఒక రాజ్యము స్థాపించను, అది ఎప్పటి వరకు నిలిచింది? శాశ్వత కాలం.
అంత వరకు చెప్పారండి. మౌనిక గారు సిక్స్త్ రౌండ్ సెకండ్ క్వశ్చన్ నెంబర్ 46. రాజుకు నెబుకద్నెజరు దాలి ఏరులకు ఏమి చేశాను? రాజుకు నెబుకద్నెజరు దాని ఏరులకు ఏమి చేశాను? దానియేలు ఎవరి ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించారు? రమ్య గారు దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నియందున్నవని దానియేలుతో ఎవరన్నారు? దేవుడు దానియేలునకు ఏ విషయంలో తెలివి గలవాడై ఉండేనని చెప్పాడు? అలా చెప్పిన చూడు. దేవుడు దానియేలుకు ఏ విషయంలో తెలివి గలవాడై ఉండేనని చెప్పాడు? నీ ప్రభుత్వము ఎక్కడి వరకు వ్యాపించు? మాదియ పార్సీక అంటున్నా. మనమే కదా ఉన్నది, బయట ఎవరు లేదు కదా, బయట నుంచి ఇలాగ మాట్లాడాలి కదా. అక్కడ జరిగింది, అక్కడ మాట్లాడే మనం అందరూ ఉన్నారు మనం కాబట్టి ఎదుర్కొని మళ్ళీ మనం మనమే చర్చించుకోవాలి కాబట్టి అవి ఎలా అనుకుంటూ తెలుసుకున్నాం. నెబుకద్నెజరు తన ఏలుబడిలో ఎన్నవ సంవత్సరంలో కలగదు? రాజు ఆ అస్తము రాయుట చూడగా అతని ముఖము ఏమాయేది? రాజు గట్టిగా తెలియజేసినట్టు 1, 2, 3, 5 రేడు కొచ్చులలో 5 ఆన్సర్లు వేసి ఫస్ట్ లీడ్ లో ఫస్ట్ ప్లేస్ లో మోడీ రమ్య గారు ఉన్నారు. తర్వాత సెకండ్ వన్ థర్డ్ వన్ రెండు వచ్చి 1, 2 వచ్చి ఉన్నారు కాబట్టి వారికి ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ఎవరైతే నిర్మల మోడీ గారు హరిచర్ల మౌన్ గారు ఎవరైతే ఈ క్వశ్చన్ లో రైట్ ఆన్సర్ చెప్తారో వారు సెకండ్ గెలుస్తారు. ఇది ఆనంద్ కుమార్ గారు కర్ణాక లోదియమ్మ గారు ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో అని ఎవరితో పలికారు? నీవు బహుప్రియుడు, నీకు శుభమం కాక అని ఎవరితో పలికారు?
ఆ శాల సింపుల్ వెరీ గుడ్ గ్రంథం అదే కదా అంతే మళ్ళీ తాము చూసిన చెట్టు యొక్క కొమ్మలు దాని ఆకారములు ఎలా ఉండెను తాము తాము చూసిన చెట్టు యొక్క కొమ్మలు ఆకాశము నట్టినంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఏమి వచ్చింది రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఏమి వచ్చింది రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఏమి వచ్చింది.